మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్. ఈరోజు మనం అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు మనకి 30 తారీఖు నవంబర్ 2023 జరగబోతోంది తెలంగాణ రాష్ట్రానికి. సో తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ గారి జాతకం విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. కేసీఆర్ గారి జాతకరీత్యా 17/2/1954 ఆయన పుట్టారు. ఆయన నక్షత్రం వచ్చేసి మనకి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. కర్కాటక రాశి అనగానే మనకి చంద్రుడు అధిపతి అయ్యాడు. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు సాధనంగా. ఇది కాకుండా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, చంద్రుడు మాతృకారకురాలు కూడా కాబట్టి. ఫస్ట్ కేసీఆర్ గారు ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడం గల కారణం ముఖ్యంగా తల్లి యొక్క ఆశీర్వచనం. ఎప్పుడైతే తల్లి యొక్క ఆశీర్వచనం పరిపూర్ణంగా ఉంటుందో ఏ వ్యక్తి అయినా 100% సక్సెస్ గ్యారంటీగా పొందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడయ్యారు కాబట్టి, చంద్రుడు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి తల్లి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే తల్లి అంటే ఆయనకి ప్రాణం. ఇది కాకుండా ముఖ్యంగా రవి, కుజ, శని ఈ 3 గ్రహాలు ఎవరికైతే చాలా చాలా బాగుంటాయో వారు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. రవి జాతకరీత్యా తీసుకుంటే భాగ్యస్థానంలో, శత్రుక్షేత్రమైనా సరే ముఖ్యంగా దశమస్థానంలో శత్రుక్షేత్రమైనా సరే రవి, రవి బుధ శుక్రులు మనకి దశమంలో ఉన్నారు. సో రవికి 70 మార్క్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కుజుడు. కుజుడు మనకి సప్తమ స్థానంలో వృశ్చిక రాశిలో స్వస్థానంలో ఉండి రుచక యోగం ఏర్పడింది. సో కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి 90 మార్కులు, ఉచ్చలో ఉంటే 100 అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వృషభ లగ్నానికి ముఖ్యంగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని. అలాంటి శని మనకి తులలో ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టకారకుడు. మామూలుగా శని మనం అనుకున్నాగానే శని, కుజ, రవిలు మనకి రాజకీయానికి సక్సెస్ అవ్వాలంటే గ్రహాలకు బాగుండాలని. సో అలాంటి శని కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి 100% శని చాలా బాగున్నాడు, 90% కుజుడు చాలా బాగున్నాడు, రవి 70% బాగున్నాడు. ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి కాబట్టి ఆయన చిన్న వయసు నుంచి మనకి రాజకీయాల్లో సక్సెస్ అవుతూ వచ్చారు. ఇంకా గోచారీత్యా చాలా బాగుండడం, ఇది కాకుండా లగ్నంలో గురువు ఉండడం చేత 100,000 దోషాలు హరిస్తాడండి. సో 100 ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా అవన్నీ కూడా హరించుకుపోతాయి. అది కాకుండా ఈ నవాంశలో కూడా స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్ చూసినప్పుడు మనకి గురువు ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి దైవబలం, దైవానుగ్రహం కూడా 80% ఉండడం చేత ఆయనని చూసి ఆయన వలన ఒక స్టేట్ వచ్చిందండి. ఇప్పటివరకు సాధారణంగా ఒక వ్యక్తి చేత స్టేట్ రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇటు పైన రాష్ట్రాలు వస్తాయో లేదో కూడా చాలా తక్కువ, కానీ ఖచ్చితంగా లాస్ట్గా వచ్చిన రాష్ట్ర మటుకు, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర మటుకు, తెలంగాణ రాష్ట్ర మటుకు కేసీఆర్ గారి మొలానే వచ్చింది. అది కూడా ముఖ్యంగా ఆయన జాతకరీత్యా శని ఉచ్చలం ఉండడం, శశయోగం ఏర్పడిందండి శని ఉచ్చలం ఉండడం వలన, కుజుడు స్వస్థానం ఉండడం వలన మనకి ముఖ్యంగా రుచక యోగం ఏర్పడింది. అలాగే మనకి దశమస్థానంలో రవిబుద్ధుల కలయిక చేత మనకి బుధాధిపత్య యోగం ఏర్పడింది. అలాగకుండా చంద్రుడు స్వస్థానంలో ఉండడం చేత మనకి చంద్రబలం చాలా బాగుంది. అలాగే లగ్నంలో గురువు ఉండడం చేత మనకి దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా హయ్యెస్ట్ యోగాలు పంచమహాపురుష యోగాల్లో మనకి 2 యోగాలు, ఒకటి కుజుడి చేత, ఒకటి శని చేత ఉంది. ఇది కాకుండా పరివర్తన యోగం అనేది ఇంకా చాలా పవర్ఫుల్ యోగం అండి. ఎందుకంటే పవర్ఫుల్ యోగం పరివర్తన యోగం అంటే సాధారణంగా రాహుకేతువులు తీసేస్తే 7 గ్రహాలు ఉంటాయండి. 7 గ్రహాలు అటు ఇటు పరివర్తన చెందలేవు, ఎందుకంటే ఒకటి ఆడ్ నెంబర్ కాబట్టి, ఈవెన్ నెంబరే పరివర్తన చెందగలుగుతాయి కాబట్టి. ఇంకొక గ్రహం తీసేస్తే 6 గ్రహాలు మనకి పరివర్తన చెందిన ఏకైక వ్యక్తి ఇందిరాగాంధీ గారండి. సో 6 గ్రహాలు ఆవిడకి పరివర్తన చెందారు కాబట్టి ఆవిడ అంత సుదీర్ఘకాలం ఆవిడ మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే మన కేసీఆర్ గారు జాతకం రీత్యా కూడా శని, శుక్రుడు 2 గ్రహాలు మనకి పరివర్తన కూడా చెందారు. సో కాబట్టి అది ఇంకా పెద్ద యోగం అండి, పరివర్తన యోగం. సో దీని రీత్యా కూడా ఆయన ఉన్నత స్థానానికి ఇన్నాళ్ళు చేరుకోవడం గల కారణం. ఇది కాకుండా ఇప్పటివరకు గురుబలం, దయబలం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ కాకుండా రాహు కూడా పాలిటిక్స్కి కారకుడు అండి. రాహు మనకు వచ్చేసి 2005 నుంచి మనకి 30th ఆగస్ట్ 2023 వరకు 2005 నుంచి రాహుమాదేశ కేసీఆర్ గారు జాతకరీత్యా నడిచింది. కాబట్టి 2005 నుంచి ఆయన చాలా పటిష్టంగా ఈ విషయంలో పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి 2 టర్ములు కూడా ఆయన నెగ్గారు. ఇంకా రాహుగ్రహం కన్నా మంచి గ్రహం గురుగ్రహం అండి. సో అలాంటి గురుగ్రహం మనకి ప్రస్తుతం 30th ఆగస్ట్ 2023 నుంచి గురు మహర్దశ ఆయనకి స్టార్ట్ అయింది. ఇది 16 సంవత్సరాల పీరియడ్ లగ్నంలో గురువు ఉండడం చేత 100 దోషాలు హరిస్తాడు. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ గురువు చాలా బాగుండడం చేతే
దైవబలం దైవానుగ్రహం పొందడం చేతనే ఆయన దైవభక్తి చాలా ఎక్కువ. సో ఉదాహరణకి మనం తీసుకుంటే యాదగిరిగుట్టని మనకి తెలంగాణ రాష్ట్రంలో తిరుపతిలాగా తయారు చేయగలిగారు, అలాగే రేపొద్దున వేములవాడ, ఇంకా చాలా చాలా. ఇది కాకుండా ధైర్యంగా అంటే మనకి ఉన్న అతి తక్కువ సీఎంలలో ఇండియాలో పోల్చి చూసుకుంటే హిందువుగా పీటల మీద కూర్చుని ధైర్యంగా నేను ఈ హిందూ పని లేదంటే ఇలాంటి పూజ పునస్కారం ఇలాంటి యాగం రాజశ్యామల యాగం కానివ్వండి ఇలాంటి యాగాలు కానివ్వండి ఇవన్నీ కూడా ధైర్యంగా కూర్చుని హిందువులుగా హిందువుల నుంచిగా ఆయన చేసిన సీఎం కూడా అతి తక్కువ సీఎంలో ఈయనొకరని చెప్పుకోవాలి. కాబట్టి దయబలం ఆయనకి పూజలు చేయడం ద్వారా, అలాగే ముఖ్యంగా బ్రాహ్మిన్స్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, పురోహితులు వేద పండితులు వీళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా ఉన్నత పొజిషన్స్లో నిజంగా అర్హులైన వాళ్ళ ఉన్నత పొజిషన్స్లో వాళ్ళందరినీ కూడా పెట్టడం ద్వారా కూడా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఆయన పొందారు. ఇది కాకుండా ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎలక్షన్లో మెయిన్గా ఆయన గ్రహాలు ఎలా ఉన్నాయి, గోచరిత్య ఆయన గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుబలం ప్రస్తుతం మెయిన్ నాలుగు గ్రహాలండి, గురువు, రాహు, కేతు, శని. ఈ నాలుగు గ్రహాలు గోచరిత్య ఎలా ఉన్నాయి చూడాలి, దాని రీత్యా మనం చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా గురువు అనే గ్రహం మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు. దశమ అంటే రాజ్యస్థానం. సో రాజ్యాధికారం దక్కాలంటే 10th హౌస్ చాలా బాగుండాలండి. ప్రస్తుతం ఆయనకి 10th హౌస్లో రాశిరీత్యా గురువు ఉండడం చేత రాజ్యాధికారం చేపట్టేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాహుకేతువులు తీసుకుంటే తృతీయంలో కేతు 100 ఉన్నాడు, రాహు భాగ్యస్థానంలో 80% చాలా బాగున్నాడు. ఇంకా బాలైంది ఏంటంటే ప్రస్తుతం అష్టమశని నడుస్తున్నందుకు కొంచెం స్లో డిలే, కొంచెం బుజ్జగింపులు, కొంతమంది పార్టీ వ్యతిరేకతలు, కొంతమంది పార్టీలోనే పనిచేస్తున్న వాళ్ళు కోవర్ట్గా పనిచేసేవాళ్ళు, కొంతమంది ఈయనకి దగ్గరగా ఉండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఇలాంటి వాళ్ళకందరూ కూడా కొంతమంది ఈ జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే జనవరి నుంచి అష్టమశని స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రాబ్లం మటుకు కొంచెం పార్టీలో కొద్ది వ్యక్తులు కొద్దిమంది ఎమ్మెల్యేలతో మటుకు ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడొక్కడ అది చూపించాలి. అయినా కూడా ఈ యోగకారకుడు వృషభ లగ్నం అయింది కాబట్టి ఆయనకి యోగకారకుడు భాగ్య దశమాధిపతి యోగకారకుడైన శని ప్రస్తుతం స్వస్థానంలోనే కుంభంలో ఉన్నాడు కాబట్టి అష్టమశని నడుస్తున్నా కూడా ఆ శని యోగకారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ఆయనకి సహాయ సహకారాలు చేస్తాడని చెప్పుకోవాలి. అది కాకుండా ముఖ్యంగా అష్టమశని నడుస్తున్నందుకు మనం అంటే గతంలో ఎన్నైతే సీట్లు వచ్చాయో అన్ని సీట్లు కాకుండా ఒక్క 10 సీట్లు తగ్గచ్చండి. సో కానీ ఖచ్చితంగా మీ అన్ని సీట్లతో ఆయన నెగ్గి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. మూడోసారి సీఎం కూడా ఖచ్చితంగా ఆయన అవుతారని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మూడోసారి సీఎం ఎన్టీఆర్ గారు రావలేదు, అటు జయలలిత గారు రావలేదు, అటు కరుణానిధి గారు రావలేదు. సాధారణంగా అందరూ కూడా చెప్తుంటారు సౌత్లో సాధారణంగా మూడోసారి సీఎం ఎవరు అవ్వలేదు, ఇలా చాలామంది ఇదయ్యారని. కానీ మనకున్న జాతక బలంతో, దైవబలంతో, అదృష్టంతో, హార్డ్ వర్క్తో ఒక వ్యక్తితోటే తెలంగాణ స్టేట్ వచ్చింది కాబట్టి ఇంకా ఏమైనా తప్పులు చేస్తుంటే కూడా అవన్నీ కూడా మళ్ళీ ఆయన మార్చుకుంటారు. మళ్ళీ ఆయన కొంచెం ఆ క్యాబినెట్లో కూడా కొంచెం ఇంకా గట్టివాళ్ళని వ్యక్తుల్ని ఆయన ఆటోమేటిక్గా మార్చుకుంటే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈసారి మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా అతి త్వరలో చేస్తారు.